మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు ఆలకిస్తున్న దేవుని ప్రియులైన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. నిశ్చయంగా ఈ దినమంతా కూడా ఆయన కృప, ఆయన సన్నిధి మీకు తోడయుండి మిమ్మల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ఆత్మీయ జీవితంలో ఫలించాలి అంటే, ఆత్మీయ జీవితంలో ఎదగాలి, అభివృద్ధి పొందాలి అంటే మొదటిగా విశ్వాసంలో అభివృద్ధి చెందాలని, రెండవదిగా క్రీస్తు యొక్క ప్రేమలో అభివృద్ధి పొందాలని మనం వింటూ ఉన్నాం. మూడవదిగా మనం గమనిస్తే ఆత్మల రక్షణ కార్యములో నీవు అభివృద్ధి పొందాలి, అప్పుడే ఆత్మీయ జీవితంలో నువ్వు ఫలిస్తావు. మన జీవితంలో రక్షణ అనేది ఆయన ఉచితమైన కృప వలన కలిగేది. ఈ దినాన దేవుని రక్షణను అనుభవించిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ధన్యులని చెప్పాలి. ఈ దినాన అనేక మంది రక్షణ భాగ్యాన్ని పొందుకోలేని వారున్నారు. ఆయన ఉచితమైన కృపను అనుభవించని వారు ఎంతో మంది ఉన్నారు. ప్రభువును రక్షకునిగా అంగీకరించాను, నా ఆత్మకు రక్షణ దొరికింది అని సంతోషిస్తున్నావు. సరే, మరి నీవు పొందిన రక్షణను అభివృద్ధి చేసుకుంటూ ఉన్నావా? అనేక ఆత్మలను రక్షించడానికి నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన ఆత్మలు రక్షించబడడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. రక్షణ పొందిన నీవు అనేక మందిని రక్షణ వెలుగులోనికి నడిపించే వ్యక్తిగా ఉండాలి. ఒక ఆత్మ రక్షించబడాలి అంటే దేవుని వాక్యం చాలా అవసరమై ఉంది. అందుకే దేవుని వాక్యం విత్తడం అనే కార్యక్రమాన్ని నువ్వు ప్రారంభించాలి. నువ్వు అనుకోవచ్చు, దేవుని మాటలు ఈ రోజుల్లో ఎవరు వింటున్నారండి, నా మాట వినేవారు ఎవరున్నారండి, నేను ప్రార్థన చేస్తే విశ్వాసం ఉంచేవాళ్ళు ఎవరున్నారండి అని నువ్వు అనుకోవచ్చు. అందుకే పరిశుద్ధ ఆత్మ దేవుడు ముందుగానే లేఖనాల్లో రాసి ఉంచాడు, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు అని రోమా పత్రిక 10:14-15 వాక్యాల్లో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ లేని ఒక వ్యక్తి వాక్యాన్ని వినాలన్నా, వినిన దానిని విశ్వసించాలన్నా ప్రకటించేవారు కావాలి. రక్షణ సువార్తను ప్రకటించేవారు లేకుండా వారు వినరు. అందుకే ప్రసంగి గ్రంథం 11:1 నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును అని రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. నీకనుగ్రహించిన ఆహారము అంటే నీకనుగ్రహించబడిన రక్షణను, నీవు పొందుకున్న ఆత్మ సంబంధమైన వాక్యమనే ఆహారాన్ని నువ్వు లోకంలో వెదజల్లడం ప్రారంభించాలి. అప్పుడు చాలా దినములైన తర్వాత అయినా సరే దాని ప్రతిఫలాన్ని నువ్వు చూస్తావు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పౌలంటాడు, వాక్యాన్ని ప్రకటించండి, సమయమందును అసమయమందును మీరు ప్రయాసపడండి అని. ప్రైజ్ ద లార్డ్. అందుకే మన ప్రభు అయిన యేసయ్య అంటాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్లి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి రక్షణ కలుగుతుంది, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది, మీరు వెళ్లి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని యేసయ్య శిష్యులకు ప్రకటించాడు. ఈ దినాన వాక్యాన్ని చాలా మంది విత్తుచూ ఉన్నారు, లోకంలో వెదజల్లుతూ ఉన్నారు, కానీ వాక్యం ఫలించడం లేదు. దానికి కారణం ఏంటంటే వాక్యం ప్రకటింపకుండా చేయాలని, వాక్యం ఫలింపకుండా చేయాలని విశ్వాస జీవితాన్ని బంధించే దురాత్మ శక్తులు అనేకంగా ఉన్నాయి. ఈ దినాన రక్షణ పొందిన నీవు వాటిని జయించడానికి దేవుని శక్తిని పొందుకోవడం చాలా అవసరమై ఉంది. పౌలు అంటాడు రోమా సంఘంతో, అనేకుల రక్షణ కొరకు నేను మీ యొద్దకు రావాలని అనేక పర్యాయాలు ప్రయత్నం చేశాను, కానీ అనేక ఆటంకాల ద్వారా అడ్డగించబడ్డాను అని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ ఉండగా ఆత్మల భారం కలిగి రక్షించబడిన నీవు నీ రక్షణను అభివృద్ధి చేసుకోవాలని, అనేక ఆత్మలను రక్షించడానికి నువ్వు ప్రయాసపడగలిగితే నీ ఆత్మీయ జీవితం బహుగా ఫలిస్తుంది, అనేకులకు దీవెనకరంగా మార్చబడతావు, ఆ ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు ప్రయాసపడేది ప్రభు అయిన యేసయ్య సేవ నిమిత్తమై ప్రయాసపడుతున్నావన్న సంగతిని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకాన్ని గూర్చి కలుగుతున్న పరిస్థితులను బట్టి నువ్వు భయపడకుండా, బద్దకించకుండా, భ్రమపడకుండా, వారు వినినను వినకపోయినను సమయమందు అసమయమందు దేవుని యొక్క రక్షణ సువార్తను
నువ్వు ప్రకటించగలిగితే అనేక ఆత్మలను నువ్వు రక్షించగలుగుతావు, గొప్ప ప్రతిఫలాన్ని నువ్వు చూస్తావు. అట్టి కృప నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నమ్మదగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు విన్నని బిడల్ని పేరు పేరున మీరు దీవించండి. ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాసి ఎదగాలి అంటే మొదటిగా విశ్వాసంలో ఎదగాలని, రెండవదిగా ప్రేమలో అభివృద్ధి పొందాలని, మూడవదిగా ఆత్మల రక్షణ కార్యంలో అభివృద్ధి చెందాలని మీరు తెలియపరిచారు. నీ బిడలకు మీరు అనుగ్రహించిన రక్షణను బట్టి నీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. మీరు అనుగ్రహించిన రక్షణను బిడలు అభివృద్ధి పరచుకునే ఆ కృపను మీరు కలుగు చేయండి. అనేక మందికి నీ రక్షణ సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను రక్షించి అనేక ఆత్మలకు దీవెనకరంగా ఉండడానికి మీరు సహాయము చేయండి. పేరు పేరున నీ బిడ్డల్ని మీరు దీవించండి. ఈ దినమంతా కూడా కృపను, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, నీ రక్షణను నీ బిడ్డలకు మీరు దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొని అనేక ఆత్మలను రక్షించి నీ రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.